వెజిటబుల్ పొంగనాలు, అది కుంత పొంగనాలు అని కూడా అంటారు. ఓ, వెజ్ పొంగనాలు అంటండి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చేద్దాం. వెజ్ పొంగనాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన క్యాలిఫ్లవర్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, మినపగుళ్ళు 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. కావలసిన పదార్థాలు చూసేసాం కదా అనుదీప్ గారు, రెడీగా ఉన్నారు కదా? పొంగనాలు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఇవి. ఓకే, సో ముందుగా అనుదీప్ గారు ఆ పిండిలో అన్నారు కదా, ఆ పిండి ఏంటది? ఈ పిండి మీకు చూసి ఏమనిపిస్తుంది, ఏ పిండి అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది? పొంగనాలు అంటే మినపిండి అనుకుంటున్నా నేను, మినపప్పు అండ్ మినపప్పు కలిపి చేసిన. సో ఫస్ట్ దీంట్లో కొంచెం క్యారెట్, క్యాలిఫ్లవర్, తర్వాత బీన్స్. ఆరోగ్యానికి చాలా మంచిదండి బీన్స్. మరి క్యారెట్ క్యాలిఫ్లవర్ మంచివి కదా? ఎంత డెస్పరేట్ గా ట్రై చేస్తున్నావు అంటే, నువ్వు చాలా బాగా ట్రై చేస్తున్నావు నేను ఇంతకు ముందు అన్నట్టు, కానీ నువ్వు అంత సక్సెస్ అవ్వలేదు. అలా అనట్లేదే. దాని తర్వాత ఆనియన్స్ అండి, ఆనియన్స్, తర్వాత మిర్చి అండి, కట్ చేసిన మిర్చి. ఎక్కువ వేస్తే కారం అవుతుంది కాబట్టి తక్కువ వేస్తున్నాను. ఓకే, అండ్ కొంచెం జీలకర్ర, ఉప్పు తగినంత, ఉప్పు తగినంత, అలా 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 అలా. అల్లం, అల్లం కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. గ్రీనరీ, కొత్తిమీర అండి, మాకు తెలుసు. ఆ మాత్రం కొత్తిమీర కరేపాకు ఏంటో తెలియకుండా ఇంత వంట చేసేస్తామా మేము? గ్రీనరీ అంట అయితే బయట గట్టి. అంటే ఇవన్నీ వేయడం ఒక రకం ఒక ఎత్తు, ఇది మిక్స్ చేయడం ఒక రకం అన్నమాట. సో అందరికి మిక్స్ చేసే కెపాసిటీ ఉండదు. ఇందాక ఇవిడ అదేంటి ఆ ఫ్రైడ్ రైస్, అదేదో పైనాపిల్ ఫ్రైడ్ రైస్, పప్పు లాంటి ఫ్రైడ్ రైస్ లాంటి చేసేటప్పుడు సరిగా మిక్స్ చేయలేదు అని అనిపించింది. ఉప్పు అవన్నీ వేసాం కాబట్టి అన్ని అన్ని కార్నర్స్ కి వెళ్ళి బాగా మనకి రావాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువసేపు మిక్స్ చేస్తాను. అయితే ఈలోపు రవళిలోపు రవళి గారు పాట పాడతారా? మీరు మిక్స్ చేసేయండి. అంటే ఈ మిక్సింగ్ ఏమైనా ప్రాబ్లం అయిపోద్దేమో ఆవిడ పాట వింటూ అని. ఏం కాదు, ఇంకా బాగా కలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఒకటి పాడదాం అనుకుంటున్నాను. మీన్ వైల్ ఆవిడ పాడుతుంటే నేను నీట్ గా నెయ్యి వేస్తుంటాను. ఈలోపు పాట పాడు. ప్రేమంటే సులువు కాదురా, అది నీవు గెలవలేవురా, ప్రేమించే షరతులేమిటో అందులో నీ మర్మమేమిటో, ప్రేమెంతో విలువైనది చూసేందుకు చక్కనైనది, తాకావా బగ్గుమంటది, తాకావా బగ్గుమంటది, నో 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 అలా చెప్పకు, మనసుంటే మార్గముంటది, సై అంటే చేసి చూపుతా, లోకానికి చాటి చెప్పుతా. అంటే పెద్ద సింగర్ ఏం కాదు, బట్ మీరెందుకు ట్రై చేయలేదు సింగర్ గా? అంటే నాకు శ్రద్ధ తక్కువ చాలా. కాన్స్టెంట్ గా చిన్నప్పుడు క్లాస్ కి వెళ్తే నేను కూడా ఏదో మీడియం రేంజ్ లో పాడేదాన్నేమో. ఇప్పుడు ఈ 1 2 3 4 5 6 7 ఏదైతే ఉన్నాయో దాంట్లో క్లారిటీ వేయడం కూడా ఒక ఆర్ట్. ఎంత నీట్ గా వేస్తున్నారు. చూద్దాం మొత్తం వేయాలి. అలా నెయ్యి పైకి తేలుతూ మాడి మాడనట్టు మాడనట్టు అప్పుడే కాదులే, మాడినప్పుడే. అంటే ఆల్రెడీ ఇక్కడ బ్రౌనిష్ లేయర్ స్టార్ట్ అయింది. ఇంకొంచెం వేయడానికి అయిపోతుంది, ఎందుకంటే స్పూన్ నిండా వేస్తున్నారు కాబట్టి. పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఎక్స్క్యూజ్ చేయొచ్చు. మీరు ఎంత మాట్లాడినా, మీరు ఎంత క్రిటిసైజ్ చేసినా, దీని టేస్ట్ చూసిన తర్వాత నోరు మీద షాక్ అయ్యి షేక్ అవుతారు. షాక్ అయితే మేము ఖచ్చితంగా అవుతాం తిన్నాక. ఈలోపు మీరు ఒక మంచి పాట పాడేది. ఓకే అండి.
పిల్లాని కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోద్దే. పిల్లాని నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్లాని చూపుకి మెల్ట్ అయ్యా, పిల్లాని అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే, ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. చూసారా ఈ గుంత పొంగనాల వల్ల నా పాట కూడా ఎంత బాగుందో. ఈ పాట చూడండి. అనుదీప్ గారు, మీరు ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని విన్నాము, మరి ఈ ప్రొఫెషన్ లోకి ఎలా వచ్చారు? అసలు సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? సింగర్ ఎలా అయ్యారు? చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్, అంటే ఎప్పుడు సింగర్ అవుదామని అనుకోలేదు. కాకపోతే ఒక్కసారి జాబ్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే అప్పటి వరకు పాడుతూనే ఉండేవాళ్ళు, అంటే నేను బాగా పర్ఫార్మ్ చేసేవాడిని ఆ షోస్ లో. సో అప్పుడు కాన్ఫిడెన్స్ కలిగింది అన్నమాట. రెగ్యులర్ దీంట్లో కాకుండా కొంచెం కొత్తగా ఆర్ట్స్ అండ్ దీని వైపు వెళ్దాము అని అనుకుని నేను ఐ గేవ్ అప్ మై జాబ్ అండ్ కేమ్ టు. ఓకే, ఇది ఇందులో వచ్చాక కాన్ఫిడెన్స్ వచ్చాక ఇందులో ఉంటాము నిలబడతామన్న నమ్మకం వచ్చాక అది వదిలేసి వచ్చారు. ఓకే, సో మీ ఫస్ట్ మూవీ ఏంటి, ఎలా వచ్చింది ఆఫర్? ఫస్ట్ మూవీ నేను ఆహనా పెళ్ళంట అనే ఒక మూవీలో ఫస్ట్ ఒక సాంగ్ పాడాను, ఒక గ్రూప్ సాంగ్. యూట్యూబ్ లో వీడియోస్ కూడా చేస్తుంటాను, నాకు వచ్చిన క్రియేటివ్ ఐడియాస్ తోటి. అవన్నీ సినిమాల్లో పెట్టలేము కాబట్టి యూట్యూబ్ లో మన ఇష్టం కాబట్టి యూట్యూబ్ లో చేసుకుంటుంటాను. అవును, ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా? కరెక్ట్, అకపెల్ల అంటారు దాన్ని, దాని మీద వర్క్ చేస్తాను. వావ్, దట్స్ నేను అండ్ ఇంకో సింగర్ లిప్సిక్ అని ఒక అమ్మాయి, మేమిద్దరం కలిసి చేస్తాం. ఒక మంచి పని ఒక గొప్ప పని చేసేటప్పుడు విమర్శలు డెఫినెట్ గా వస్తుంటాయి, బాణాలు విసురుతూనే ఉంటారు. అవన్నీ తట్టుకొని నేను ఒక మంచి డిష్ ని తయారు చేయడం జరిగింది ఈ రోజు. సో చూడండి ఇంత బాగుంది, చూస్తూనే మీకు మౌత్ వాటరింగ్ అయిపోతుంది. రెడీ అండి, నేను తీసేస్తున్నాను ఒక్కొక్కటి మీకోసం. నంబర్ వన్, వావ్ మీకు మీరు అనుకోవడం కాదు, తినవాళ్ళు చెప్పాలి. ఎక్స్ట్రాడినరీ, వావ్. నంబర్ 3, ఫెంటాస్టిక్. ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. నంబర్ 4, మైండ్ బ్లోయింగ్, మైండ్ బ్లాస్టింగ్. నంబర్ 6, ఎక్సలెంట్. దీన్ని గార్నిష్ చేయడానికి వెళ్ళలేదా? వెజ్ పొంగణాలు రెడీ అయిపోయాయండి. వీటి తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. వెజ్ పొంగణాలు తయారు చేసే విధానం, ముందుగా మినపగుళ్ళు బియ్యం నానబెట్టి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పిండి, క్యారెట్ ముక్కలు, తరిగిన క్యాలిఫ్లవర్, తరిగిన బీన్స్, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, తరిగిన అల్లం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పొంగడాల ప్యాన్ లో వేసి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, వెజ్ పొంగడాలు రెడీ. ఇప్పుడు అనుదీప్ గారు ఎంతో కాన్ఫిడెంట్ గా చేసిన వెజ్ పొంగనాలు రెడీగా ఉన్నాయి. అనుదీప్ గారు టేస్ట్ చెప్తాం. ఫస్ట్ గురుగారు. అవునా, సరే. చాలా బాగుంది. ఎంత కాన్ఫిడెంట్ కాకపోతే నోట్లో పెట్టుకుంటారు ఒక్కసారి. అంటే దీనికి ఎలాగో చట్నీ ఏదో ఉంటుంది కాబట్టి, చట్నీ లేకపోయినా బాగుంది ఎందుకంటే అన్ని వెజిటబుల్స్ వేసారు అండ్ అన్ని వేసారు కాబట్టి ఇలా కూడా సూపర్ గా ఉంటుంది, చట్నీ లేకుండా కూడా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొద్దిగా పెరుగు తీసుకుని అందులో బాదాముల్ని పొడి చేసుకుని ఆ పొడి వేసుకుని బాగా మిక్స్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకుని చర్మానికి అంటే ముఖానికి, మెడకి, చేతులకి మృదువుగా అప్లై చేసుకుని మర్దన చేసుకుని ఒక 10-15 నిమిషాలు అలాగే ఉంచుకుని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేస్తూ ఉన్నట్లయితే చర్మం మీద నలుపు, గరుకు అలా ఏదైనా ఉన్నట్లయితే అదంతా కూడా పోతుంది. అంటే చర్మానికి పట్టిన ట్యాన్ కానీ మురికి కానీ పోయి చర్మం మృదువుగా హెల్దీగా తయారవుతుంది. కాలి పగుళ్ళు ఉన్నట్లయితే చలికాలంలో అవి మరింతగా పెరుగుతూ ఉంటాయి కదా, అందుకని రాత్రి పడుకోబోయే ముందు కాళ్ళని శుభ్రంగా క్లీన్ చేసుకుని కాస్త కొబ్బరి నూనె రాసుకుని కనుక పడుకున్నట్లయితే కాలి పగుళ్ళు తగ్గడమే కాకుండా చర్మం మృదువుగా తయారవుతుంది. సూప్ తయారు చేసుకునేటప్పుడు మరి ముఖ్యంగా టమాటా సూప్ కనుక తయారు చేసుకుంటూ ఉన్నట్లయితే అందులో కొద్దిగా బీట్రూట్ రసాన్ని కూడా వేసుకుంటే కలర్ బాగుండడమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్, కానీ దానికంటే ముందు ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ దాని గురించి చిన్న బ్రేక్ తీసుకుందాం.
వద్దమ్మా, పెళ్లి క్యాన్సిల్ చేసేయండి. 5 లక్షలు కట్టినా వద్దు, క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ అంతే. పెళ్లి క్యాన్సిలా? ఆకుకూరలు, ఫ్రెష్ కూరగాయలు, అలాగే ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయని మనం ఎప్పుడూ చెప్పుకుంటాం. ఆకుకూరల విషయానికి వస్తే, మరీ ముఖ్యంగా పాలకూర విషయానికి వస్తే, ఇందులో విటమిన్ ఏ, బీటా కెరోటిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. ఎలా అంటే 40 ఏళ్లలో కూడా 20 ఏళ్ల వారిలాగా కనిపించేటట్లుగా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా అంత త్వరగా వృద్ధాప్య ఛాయలు దరి చేరకుండా ఉంటాయి. కాబట్టి ఈ రోజు నుంచి పాలకూరను మీ ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.